సంక్షోభంలో సాంప్రదాయక వరిసేద్యం ఏమిటి ప్రత్యామ్నాయం? దక్షిణ భారత ధాన్యాగారం ఆంధ్రప్రదేశ్. అందరి కడుపులు నింపే ఆహార పంట వరి. ఈ రెండింటిది విడదీయలేని బంధం. కోట్లాది ప్రజల కడుపులు నింపే వరి పంటకు మన రాష్ట్రం ఆలవాలం కావడం గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పండే ఈ పంటే ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా నిలబెడుతోంది. ఏమాత్రం నీరున్నా ఎంతో కొంత వరిని సాగు చేయాలని రైతులంతా కోరుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉండటం వల్లే సాగునీరు కూడా సింహభాగం ఈ పంటకే వినియోగమవుతోంది. అన్ని రకాల సాగునీటి వనరుల క్రింద అన్ని రకాల భూముల్లోనూ వరి పండిస్తున్నా కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కాలువల కింద వరి సాగు ఎక్కువ. మన రాష్ట్రంలో నీటి వసతి కింద 57 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంటే అందులో వరి వాటా 40 లక్షల హెక్టార్లపైనే. ప్రకృతి సోయగాలు, పచ్చదనపు పరవళ్ళు, నదీ నదాల గలగలలు, ఎన్నో సహజ అందాలు ఆంధ్రప్రదేశ్కు ఆభరణాలు. ఇవన్నీ గత స్మృతులుగా మారిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, పాతాళంలో భూగర్భ జలాలు, నోళ్లు తెరుస్తున్న పొలాలు, గగనమవుతున్న సాగునీళ్లు, ప్రస్తుతం కనిపిస్తున్న జీవన చిత్రాలు. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య వరి సేద్యం రైతన్నకు సంకటంగా, సంక్లిష్టంగా తయారయ్యింది. మరో పంట కాదని మళ్లీ వరినే నమ్ముకుంటే పండుతుందో ఎండుతుందో కానరాని అనిశ్చితి. వ్యవసాయ పరిస్థితులు అగమ్య గోచరంగా తయారై కనీసం ఏడాదికి ఒక పంటైనా వరి పండించలేక అన్నదాతల్లో నిరాశ నిస్పృహలు గూడు కట్టుకున్నాయి. పర్యవసానం 2000-2001 సంవత్సరంతో పోల్చి చూస్తే గత సంవత్సరం నాటికి వరి విస్తీర్ణం నుంచి 11.8 లక్షల హెక్టార్లు తగ్గింది. 30.7 లక్షల మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కూడా భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించాలని సూచించింది. ఈ పంటకు పెడుతున్న నీటితో అనేక మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చన్న సూచనలు ఉన్నాయి. మరేమిటి ఈ వరి సాగు సమస్యలకి పరిష్కారం? నీటిని వరదలా పారించే సంప్రదాయ వరి సేద్యానికి కిలోదకాలివ్వటం మినహా అన్నదాతకు మరో మార్గం లేదా? తగ్గుముఖం పడుతున్న ధాన్యం ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అక్షయ పాత్రను ఏ విధంగా నింపగలదు? అసలు ఈ మాగాణి పైరుకు ఎప్పుడు 2-3 అంగుళాల నీరు నిలువగట్టి ఉంచటం అవసరమా? 1 కిలో ధాన్యం పండించాలంటే పంటకాలం మొత్తం మీద
1800 నుంచి 2500 లీటర్ల వరకు నీటిని ఖర్చు చేస్తున్నాం. ఇంత నీరు పెడితే కాని వరి పండదా? విత్తనం, ఎరువులు అధిక మోతాదులో అవసరమవుతూ ఖర్చుల్ని పెంచేస్తున్నాయి. ఆ మేరకు వాడటం అవసరమా? నీటి కొరత సమస్యను ధీటుగా ఎదుర్కొంటూనే వరి దిగుబడి తగ్గకుండా ఆచరణ సాధ్యమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? బంగారం కంటే విలువైన నీటిని చాలా చాలా పొదుపుగా సమర్థంగా వాడుకుంటూ మామూలుగా వరి పండించే విస్తీర్ణం నుంచి ఎక్కువ లేదా అదే స్థాయి వరి దిగుబడుల్ని లేదా తక్కువ విస్తీర్ణం నుంచే అధిక దిగుబడితో ధాన్యోత్పత్తిని నిలకడగా కొనసాగించగల అధునాతన సాంకేతిక విధానాలు ఏమున్నాయి అన్వేషిస్తే, తక్కువ నీటితోనే వరి పండిస్తూ అధిక దిగుబడినివ్వగల పద్ధతుల గురించి ఆలోచిస్తే మెడగాస్కర్లో రూపొందించబడిన స్త్రీ సాగు విధానం స్ఫురణలోకొస్తుంది. ఫ్రెంచ్ వ్యవసాయ పట్టభద్రుడైన ఫాదర్ హెన్రీడే లౌలానే అనే శాస్త్రవేత్త సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ లేదా ఎస్ఆర్ఐ విధానపు రూపకర్త. సంక్షిప్తంగా దీన్ని శ్రీ అంటున్నాం. యువ రైతులతో కలిసి ఈయన పరిమిత నీటి వనరులున్న మెడగాస్కర్ దేశంలో అసంఖ్యాక చిన్న సన్నకారు రైతుల పొలాల్లో ప్రయోగాలు చేసి తక్కువ నీటితో రసాయన ఎరువుల్ని మందుల్ని దాదాపుగా వాడకుండా వరి దిగుబడిని గణనీయంగా పెంచవచ్చని నిరూపించారు. 80వ దశకంలోనే ఫాదర్ లౌలానే శ్రీ విధానాన్ని ఆవిష్కరించినప్పటికీ 90వ దశకం చివరి సగం వరకు బయట ప్రపంచానికి తెలియలేదు. ఈ విధానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచ దేశాల్లో స్త్రీ వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ నార్మన్ ఉఫాక్కు మనమంతా ధన్యవాదాలు అర్పించాలి. అలా స్త్రీ విధానం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని 28 దేశాలకు వేగంగా విస్తరించింది. లక్షలాది మంది రైతులు ఈ విధానాన్ని ఘనంగా ఆదరించారు. చైనా, ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లాయోస్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పలు దేశాల్లో శ్రీ పద్ధతిని ఆచరించిన రైతులు హెక్టారుకు 8 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు సాధించినట్లుగా నివేదికలు తేల్చి చెప్పాయి. శ్రీలంకలో విజయవంతమైన స్త్రీ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గా ఈ విధానాన్ని తెలుగుగడ్డకు పరిచయం చేసిన వారు డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ. మరి వరి రైతుల నీటి కష్టాలను తీర్చడంలో శ్రీ విధానం ఎంతవరకు విజయవంతమైంది? గత 2 ఏళ్లుగా ఈ పద్ధతిని అవలంబిస్తున్న రైతుల అనుభవాలు, సాధించిన దిగుబడులు, ఎదురైన సమస్యలను రైతులే పరిష్కరించుకున్న తీరు, సాధారణ వరి సాగు పద్ధతికి శ్రీ విధానానికి మధ్య తేడాలు, పోలికలు, అధిక దిగుబడులకు దోహదపడుతున్న కీలక యాజమాన్య పద్ధతులు తదితర అంశాలను సమగ్రంగా, సగర్వంగా మీ ముందుకు తెస్తున్నాం. రైతులకే కాదు, వ్యవసాయాభిమానులకు, ఔత్సాహికులకు, అందరికీ స్త్రీ పరిజ్ఞానం తెలిసేలా అన్ని కోణాలను స్పృశిస్తూ సాగిన ఈ సమగ్ర చిత్రం మీకోసం. సన్యాసి తిప్పలు పడుతున్నావు? అది కేదండి, మీ యూరియాలో నా యూరియా జారట్లేదండి, చేతికి అంటుకుంటుంది, గట్ల గట్లగా వస్తుంది, ఏంటండి ఇదే? జలజల రాడడానికి అది ఏమైనా నాగార్జున యూరియానా? యూరియా
సింజంటా వారి కరాటే కీటకనాశిని. కరాటే తో ఎకరానికయ్యే ఖర్చు అతి తక్కువ. పొడతెగుల నుంచి వరికి సరైన రక్షణ. అగ్రిగోల్డ్ అందిస్తోంది మధురమైన రుచి, మరపురాని అనుభూతి. అగ్రిగోల్డ్ సాంబార్ మరియు రసం పౌడర్లు. నీటిలోని కాలుష్యం మీకెంతో హానికరం. గంగా వాటర్ ఫిల్టర్ కాపాడును మీ ఆరోగ్యం. సూక్ష్మక్రిములను వడగట్టి నీటిని స్వచ్ఛంగా చేసి మీ సంతానానికి సంసారానికి ఆరోగ్య సోపానం వేసి గంగా వాటర్ ఫిల్టర్. గంగా వాటర్ ఫిల్టర్. ఏమైంది? సాఫ్ చేసేసాను. ఈ సాఫ్ ఏమిటి? నేను యూపీఎల్ వారి సాఫ్ తీసుకువచ్చాను. ఎందుకంటే మా వరి పంటకి అగ్గి తెగులు వచ్చింది. సాఫ్ వల్ల నా పంట నష్టం కాకుండా రక్షించబడింది. పంటలు ఆరోగ్యవంతంగా అయ్యాయి. వరికి కొత్త జీవం వచ్చేసింది. సాఫ్ తెగుళ్లను సాఫ్ చేసేస్తుంది. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11. రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11. రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11. రోజంతా ఉల్లాసంతో గడపండి. ప్రవర్ధన్ విత్తనాలే అండగా రైతన్న కలడు పండగ. ప్రవర్ధన్ బీటీ పత్తి విత్తనాలు పిఆర్సీహెచ్ 102 బీటి, పిఆర్సీహెచ్ 103 బీటి నాటండి, అధిక దిగుబడి పొందండి. ప్రవర్ధన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. శ్రీవరి సాగులో రైతుల విజయగాథలు. శ్రీ అద్భుత ఫలితాలను చవిచూసిన శ్రీలంక రైతుల విజయగాథ ఆంధ్ర రైతుల్లో స్ఫూర్తిని పెంచింది. కనీ విని ఎరుగని రీతిలో శ్రీ ఇచ్చిన అసాధారణ దిగుబడులు, అతి తక్కువ పెట్టుబడి, అధిక రాబడిని ఇచ్చే ఈ విధానంపై జూలై 2003 ఈటీవీ అన్నదాత ప్రసారం చేసిన కథనాలు మన రైతుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. వారి ప్రేరణకు ఊపిరిపోశాయి. ఫలితమే వేలాది రైతులు ఖరీఫ్ 2003లో ఓం ప్రథమంగా తమ పొలాల్లో శ్రీవరి సాగుకు శ్రీకారం చుట్టారు. శ్రీకి వెళ్లటం మొదటిసారి అయినా రైతులు దిగ్విజయంగా పంట తీసుకున్నారు. 80-90 బస్తాల అబ్బురపరిచే దిగుబడులతో ఔరా అనిపించిన వారు కొందరైతే, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ దిగుబడులు 40-50 బస్తాలకు తగ్గవని నిరూపించిన వారే అందరూ. కొన్నేళ్లుగా వరి వ్యవసాయం పట్ల నిరాశ నిస్పృహలు ముప్పిరిగొంటున్న నేపథ్యంలో ఈ శ్రీ ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు అన్నదాతల్లో కొత్త ఉత్సాహం నింపాయి, సరికొత్త ఆశలకు ఊపిరిపోశాయి. ఖరీఫ్ 2003లో కేవలం 3,000 ఎకరాల్లో 2,000 మంది రైతులు ప్రప్రథమంగా మొదలుపెట్టిన శ్రీ వరి సాగు అదే ఏడాది రబీకొచ్చేసరికి 12,000 ఎకరాలకి ఎగబాకింది. ఇక్కడ వెలుగు చూసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక్కొక్క రైతు తన సేద్యాన్ని ఏ అర ఎకరం 1-2 ఎకరాలకో పరిమితం చేయలేదు. ఉన్న ఫళాన 100 ఎకరాల్లో వేసి విజయవంతంగా పండించిన సందర్భాలున్నాయి. మరి శ్రీ విధానం పట్ల మన రైతుల అభిప్రాయాలు, అనుభవాలు, అనుభూతులు ఎలా ఉన్నాయో ఆలకిద్దాం. శ్రీ సేద్య విధానం రైతుల పాలిట ఒక వరంగా ఉన్నదండి. శ్రీ అంటే రైతు పాలిట సిరిలు అందించే వరి అనే పంట అనేది నా ఉద్దేశం. అని మనకు ఈ కంకి అధిక వెన్న అనేది వచ్చి ఉత్పత్తి అనేది డబుల్ రెట్టింపు అనేది పెరుగుతుంది. ఒక మొక్క 10 రోజుల మొక్క పెడితే 100 పిలకలు పెడతాయి, ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఎరువులు తక్కువ, పురుగులు తక్కువ, తెగుళ్ళు తక్కువ, విత్తనం తక్కువ, నీరు కూడా తక్కువ. ఒక్క దీంట్లో ఇబ్బంది వల్ల కలుపు గురించి కొంచెం శ్రమిస్తే మిగతా దానికంటే రెట్టింపు దిగుబడి సంపాదించే పరిస్థితులు వచ్చినాయి. మనం ఎకరాకు పండించేటటువంటి అయ్యేటందుకు నీటి ఖర్చు ఇది 2.5 ఎకరాలకు సరిపోతుంది సార్. ఆ మధ్య వర్షాలు గాలి వచ్చినప్పుడు ఈ శ్రీ వరి మాత్రం కింద పడటం జరగలేదు. అదే పాత పద్ధతి వేసిన పొలంలో కొంత వరి కింద పడటం జరిగినది. ఇది ఎందుకో మళ్ళీ తట్టుకొని మంచినే శ్రీ వరి సాగు నిలవడం జరిగినది. ఈ శ్రీ విధానం వల్ల 10-71 అనేటువంటి వరి నుంచి 130 రోజుల కాల వ్యవధిలో 1 గింజ నుంచి 13,680 గింజలు తీయగలగటం అత్యద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 87 బస్తాలు నికర దిగుబడి కింద లెక్క చూసిన 34,800 రూపాయలు ఎకరా ధాన్యం అమ్మకం
నికరంగా కనిపిస్తుంది. ఇంతకుముందు 30-32 సంచుల బస్తాల వరకు దిగుబడి వచ్చేది సాంప్రదాయ పద్ధతుల లోపల. ఇప్పుడు ఈ శ్రీవరి సాగు లోపల 57-58 బస్తాల వరకు దిగుబడి సాధించడం మేము మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు గత 2 ఏళ్ల ఖరీఫ్ రబీ సీజన్లలో రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లోనూ 2050 క్షేత్రాల్లో శ్రీవరి సాగు ఫలితాలను అధ్యయనం చేయటం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు ఈ వివరాలను నమోదు చేశారు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే స్త్రీలో సగటు దిగుబడులు ఎలా ఉన్నాయి, వివిధ సీజన్లు, వివిధ ప్రాంతాలు, అక్కడ స్థానిక స్థితిగతుల్లో శ్రీ విధానం సాధారణ వరి సాగు కంటే ఎంత దిగుబడిని అదనంగా ఇచ్చింది పరిశీలిద్దామా? రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి అధ్యయనం ప్రకారం ఖరీఫ్ 2003లో మామూలు పద్ధతితో పోలిస్తే శ్రీ విధానంలో హెక్టారుకు 2.94 టన్నులు అంటే ఎకరాకు 16 బస్తాల దిగుబడి అదనంగా వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల పొలాల్లో నిర్వహించిన శ్రీ విధానం ఫలితాలు 2003లో హెక్టారుకు 2.44 టన్నులు అంటే ఎకరాకు 13 బస్తాలు. ఇక్కడ కూడా మామూలు పద్ధతి కంటే స్త్రీలో దిగుబడి పెంపుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2003-2004 రబీలో రైతుల అనుభవాల ప్రకారం హెక్టారుకు 2.55 టన్నులు అంటే ఎకరాకు 13 బస్తాల అదనపు దిగుబడి స్త్రీతో సాధ్యమైంది. ఖరీఫ్ 2004లో వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం స్త్రీలో సాధించిన దిగుబడి సంప్రదాయ పద్ధతి కంటే 10 బస్తాలు అదనం. అదే సీజన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనం ప్రకారం శ్రీ విధానంలో 9 బస్తాల అదనపు దిగుబడి వచ్చినట్లు వెల్లడైంది. రబీ 2004-2005లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి అధ్యయనం ప్రకారం సంప్రదాయ పద్ధతి కంటే శ్రీ పద్ధతిలో ఎకరాకు 7 బస్తాల అదనపు దిగుబడి నమోదయ్యింది. వ్యవసాయ శాఖ అధ్యయనం కూడా శ్రీ విధానంలో 8 బస్తాల అదనపు దిగుబడిని నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూసినా స్పష్టమైన దిగుబడి పెరుగుదలని శ్రీ విధానం నమోదు చేసుకుంది. కోస్తా, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల్లోనూ శ్రీ విధానం చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడుల్ని పెంచింది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు గడిచిన సీజన్లలో ఆంధ్రప్రదేశ్లో పరిశీలించిన మొత్తం 2050 క్షేత్రాల్లో సాధారణ పద్ధతిన సగటు దిగుబడి హెక్టారుకు 6.88 టన్నులు అంటే ఎకరాకు 31.36 బస్తాలు మాత్రమే ఉండగా స్త్రీలో మాత్రం సగటు దిగుబడి హెక్టారుకు 7.91 టన్నులు అంటే ఎకరాకి 42 బస్తాలు, ఎకరాకి 11 బస్తాల ధాన్యం దిగుబడి అధికంగా సాధించామన్నమాట. ఈ విజయ పరంపర ఇక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర సరిహద్దుల్ని దాటి శ్రీసేద్యం తన సుగంధాల్ని వెదజల్లింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో అభ్యుదయ రైతు కేబీ కృష్ణారావు ఖరీఫ్ 2004 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా 75 సెంట్లలో శ్రీ పద్ధతిలో వరి సాగు చేసి 62 బస్తాల దిగుబడి అంటే ఎకరాకు దాదాపు 80 బస్తాల దిగుబడిని సాధించారు. శ్రీ అందించిన ప్రోత్సాహకరమైన ఫలితాలతో ఆయన 2004-2005 రబీ సీజన్లో బీపీటీ 52-04 వంగడంతో శ్రీవరిని 20 ఎకరాలకు విస్తరించారు. వేసవిలో సైతం ఎకరాకు 52 బస్తాల దిగుబడిని నమోదు చేసి తోటి రైతులకు ఆదర్శప్రాయులయ్యారు.
తరువాతి సీజన్లో అంటే 2005 ఖరీఫ్లో రైతు కృష్ణారావు శ్రీవరి సేద్యాన్ని 80 ఎకరాలకు విస్తరించారు. ప్రత్యక్షంగా ఈయన పొలాలు చూసి ఎంతో మంది కర్ణాటకలో శ్రీ విధానాన్ని ఆచరిస్తున్నారు. విత్తనోత్పత్తిలో ఒక నూతన క్రాంతి ఈ శ్రీ పద్ధతి తీసుకొచ్చిందని చెప్పడం ఏదైనా సందేహం లేదు. ఇది రకరకాల ఎరువులు వాడటం వల్ల నీ పొలం సహజ గుణం కోల్పోయి నిస్సారమైంది. మరి నీ పొలం భూమికి బలాన్ని జీవాన్ని ఇచ్చి సహజ గుణాల్ని పెంచే అగ్రిగోల్డ్ ఎరువులనే నేను వాడుతున్నాను. ఎట్టాగా? అగ్రిగోల్డ్ బయో ప్లస్ సారాన్ని పెంచుతుంది. అగ్రిగోల్డ్ నీమ్ ప్లస్ వేప ఆధారిత ఎరువు పంటలను చీడపీడల నుంచి కాపాడుతుంది. ఇంకా మర్చిపోలేదా? అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. 60 సంవత్సరాల అనుబంధం భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. రాయుడు బజార్కి వెళ్తాం. బాబా ఏంటి ఆలోచిస్తున్నావు? నా అభివృద్ధి గురించేనా? నా అభివృద్ధి రహస్యం ఇదే. ఉత్తమ రైతు యొక్క విజయ రహస్యం ప్రోమోర్ 2828 కాంప్లెక్స్ ఎరువు. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. లద్దె పురుగు, పచ్చ పురుగు, మరుక మచ్చల పురుగు నివారణకు కొత్త ఆశ ఇండోఫిల్ రిమాన్. అంతేకాదు అధిక దిగుబడులు అందించగలిగే శక్తివంతమైన కీటకనాశిని. సగం నీటితో ఇంత రెట్టింపు దిగుబడి స్త్రీతో ఎలా సాధ్యమైంది? మన రైతులకు బలమైన నమ్మకం నీరు నిలగట్టందే వరి సాగు అసాధ్యమని. మరి స్త్రీలో సగం నీటితోనే దిగుబడి రెండింతలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది కదా. అంటే వరి నీటిలోనే పెరుగుతుందన్న నమ్మకం ఒట్టి అపోహే అని మీకనిపిస్తోంది కదూ. నిజమే, వరి నీటిలో బతుకుతుంది. కానీ నిస్సందేహంగా ఇది నీటి మొక్క కాదు. వరి పైరులో నీరు నిలగడితే కలుపును అదుపులో ఉంచవచ్చునేమో కాని దిగుబడులు పెరగవు. స్త్రీలో దిగుబడి పెరగడానికి తోడ్పడిన ముఖ్య కారకాలను రైతులు అనుభవపూర్వకంగా గుర్తించారు. అవేమిటంటే, 1 ఆరోగ్యమైన వేరు వ్యవస్థ, స్త్రీ విధానంలో పెరిగే మొక్క వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకంటా చొచ్చుకుపోయి భూమి లోపలి పొరల నుంచి కూడా పోషకాలను తీసుకోగలుగుతాయి. సాధారణ సాగు పద్ధతిలో 3 మొక్కలతో కూడిన ఒక దుబ్బు పీకటానికి 28 కిలోల బరువు కావలసి వస్తే, శ్రీవరిలో 1 మొక్క చేసిన దుబ్బు పీకడానికే 53 కిలోల బరువు అవసరమవుతుందని నిరూపించబడింది. అంత బలిష్టంగా ఆరోగ్యంగా ఉంటాయి వేర్లు స్త్రీలో. సంప్రదాయ పద్ధతిలో వేర్లు పొడవు తక్కువ ఉండి రంగు మారిపోతూ ఉంటాయి. నీరు నిలగట్టి ఉంచడం వల్ల వేర్లకు గాలి సరిగా అందదు. వేర్లలో గాలి నిల్వ చేసే గాలి సంచుల్ని తయారు చేసేందుకే మొక్క ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. పైరు పూతకొచ్చేటప్పటికి దాదాపు 70% వేర్లు కృశించి జీవం కోల్పోతాయి. ధాన్యోత్పత్తి కోసం పోషకాల్ని ఇంకేమందిస్తాయి? అందుకే తాలు తప్ప ఎక్కువ, దిగుబడి తక్కువ. అదే శ్రీ పద్ధతిలో చేలు నీరు నిల్వ ఉండదు, కాబట్టి గాలి సంచుల్ని తయారు చేసుకున్న అవసరం లేదు. శక్తి వృధా కాదు. మొక్క ఈ శక్తినంతటిని గింజ తయారీకే వినియోగిస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే మొక్క తన శక్తి మేరకు ఉత్పాదకతనిచ్చే సామర్థ్యం శ్రీ విధానం కల్పిస్తోందన్నమాట. రెండు, ఒక్కొక్క మొక్కకు 30 నుండి 100 వరకు పిలకలు. మామూలు పద్ధతిలో 4 నుంచి 6 వారాల నారును నాటుతాం. ఈ దశలో నాటడం వల్ల కొత్త పిలకలు వచ్చే దశల్లో అంతరాయం ఏర్పడుతుంది, ఫలితంగా పిలక చేయదు. అంటే మొక్క సామర్థ్యాన్ని ఆదిలోనే అణగదొక్కేస్తున్నామన్నమాట. శ్రీ పద్ధతిలో పైరు పెరుగుదలకు అవసరమైన సహజ వాతావరణం సమకూర్చి మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం కల్పిస్తున్నాం. ఒక్క దుబ్బుకు 30 నుండి 100కు పైగా పిలకలు వస్తాయి. మూడు, పడిపోని దృఢమైన పైరు. నాలుగు, దుబ్బులోని అన్ని పిలకలు ఒకేసారి ఈని పెద్ద పెద్ద కంకులొస్తాయి. ఐదు, చీడపీడల తాకిడి తక్కువగా ఉండడం. ఆరు, నిండుగా ఉన్న కంకుల్లో బరువైన గింజలు, ఫలితంగా హెచ్చు బియ్యం దిగుబడి. బరువైన గింజల్ని ఉత్పత్తి చేసేందుకు అనువైన ప్రకృతి సిద్ధమైన అన్ని పరిస్థితుల్ని ఇక్కడ కల్పిస్తున్నాం. పైరు పర్యావరణంతో సన్నిహితంగా మెలిగే అవకాశాన్ని అందజేస్తున్నాం. ఏడు, పైరంతా ఒకేసారి కోతకు రావడం. ఎనిమిది, సాధారణ పైరు కంటే వారం 10 రోజుల ముందుగానే కోతకొస్తుంది. సాధారణ వరి సాగులో నిత్యం పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల నేలలోని సూక్ష్మజీవులకు ప్రాణవాయువు సరిగ్గా అందదు. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గి సేంద్రియ పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది. మొక్కకు వేసిన పోషకాలు అందకుండా పోతాయి. ఎరువులు ఎంత వేసినా పైరు కొంతమేరకే వినియోగించుకుంటుంది. ఎరువు వృధా అవడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అంతేకాదు, రసాయన మందుల్ని యథేచ్ఛగా వాడుతున్నాం. వీటివల్ల పంట పొలాల్లో మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. ఈ కృత్రిమ రసాయనాల వాడకం మొత్తంగా పర్యావరణానికే చేటు తెచ్చిపెడుతోంది. శ్రీ విధానంలో సేంద్రియ ఎరువులు, సహజ పద్ధతులే భూమిలోని సూక్ష్మజీవులకు ఆధారం. సూక్ష్మజీవుల శక్తే పంటకు ప్రాణాధారం. నీటిని పెడుతూ తీస్తూ నేల ఎప్పుడూ తడిగా ఉండేలా చూస్తాం. నేల పొరల్ని పైకి కిందకు తిరగేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల నేలలో ప్రాణవాయువు సరఫరా బాగుండి వేర్లు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి. అంతేకాదు, మేలు చేసే సూక్ష్మజీవులు ఉత్తేజితమవుతాయి. నేల సేంద్రియ పదార్థంతో సుసంపన్నమవుతుంది. అంటే పర్యావరణంలో సమతూకాన్ని తీసుకొస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలో అన్ని సానుకూలతలే. ఆర్థోఫిట్ ఆయిల్ ఇవ్వండి. పర్టికులర్ గా ఆర్థోఫిట్ ఆయిల్ తీసుకుంటున్నా. ఇంత మంది నొప్పుల్ని పోగొట్టి దీన్ని ఫిట్ గా ఉంచాలంటే ముందు నాకు నడుపు నొప్పి రాకుండా చూసుకోవాలి కదా. అందుకని ఆర్థోఫిట్ 11 విశిష్ట మూలికలు, 7 అపూర్వ తైలాలు కలిసిన అద్భుత బాధా నివారిణి ఆర్థోఫిట్ ఆయిల్ నొప్పులని ఫటాఫట్ ఇక రోజంతా ఎంతో ఫిట్. బంగారు పంటలే పండగ, నాణ్యతకు నమ్మికకు పేరెనిక గన్నవి నంద్యాల నంది పైపులు. అక్టారా సింజంట వారి విశిష్ట ఉత్పాదన. అక్టారా వరి పైరుకు పచ్చదనమిస్తుంది. అక్టారా వరి పైరులో చిరుపట్ట దశ నుంచి వాడడం వల్ల పైరు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అగ్రిగోల్డ్ అందిస్తోంది ధీటైన రుచులు, ఘాటైన గుమగుమల కోసం అగ్రిగోల్డ్ వారి చికెన్ మటన్ మసాలాలు.
బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్స్ రేస్ టీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. గత 10 సంవత్సరాలుగా రైతన్నలు విశ్వసించిన అగ్గి తెగులు మందుల్లో రారాజు కొత్త పేరు ఇండోఫిల్ బాండ్. శ్రీవరి సాగులో మెళకువలు. సహజ సిద్ధమైన పర్యావరణ సన్నిహితమైన శ్రీ టెక్నాలజీ నుంచి పూర్తి స్థాయి ఫలితాలను రాబట్టుకోవాలంటే ప్రతి దశలోనూ నైపుణ్యం నేర్పరితనం తప్పనిసరి. శ్రీలోని కీలకాంశాలను ఓసారి గమనిద్దాం. 1-12 రోజుల దృఢమైన ఆరోగ్యమైన లేత నారు పెంచటం. 2. ఒక్కో నారు మొక్కని అతి జాగ్రత్తగా మట్టి వేర్లు కదలకుండా తీయటం, నాటటం. 3. ఎటు చూసినా 25 సెంటీమీటర్ల దూరంలో బురద పదునులో నాటడం. 4. సమయానుకూలంగా రోటరీ వీడర్తో కలుపు నిర్మూలన. 5. నేల తడిగా ఉంచేలా నీటి యాజమాన్యం. 6. సేంద్రియ ఎరువులకు అధిక ప్రాముఖ్యాన్నిస్తూ రసాయన ఎరువుల్ని తక్కువగా వాడటం. 7 తరబడి మనం ఆచరిస్తున్న సంప్రదాయ విధానానికి ఈ అధునాతన శ్రీ విధానానికి ఎందులో సారూప్యముందో ఎందులో వ్యత్యాసముందో చూద్దాం. వంగడాల ఎంపిక, సాగు చేసే సీజన్, పొలం తయారీ, ఈ 3 అంశాలకు సంబంధించి 2 పద్ధతుల్లోనూ పోలికలున్నాయి. శ్రీ వరి అంటే అదేదో కొత్త వంగడం వరి అని ఇప్పటికీ రైతులు అపోహపడుతున్నారు. శ్రీ అనేది వంగడం కాదు, ఇది ఒక సాగు విధానం. అన్ని రకాల్ని శ్రీ పద్ధతిలో పండించవచ్చు. స్థానిక స్థితిగతుల్ని బట్టి ఏ రకాలైతే రైతులు సాధారణ పద్ధతిలో వేసుకుంటారో అవే రకాల్ని శ్రీ విధానంలోనూ వేసుకోవచ్చు. మామూలు వరికి అనుకూలమైన పంట కాలాలే శ్రీ పద్ధతికి అనుకూలం. కాకపోతే శ్రీ పద్ధతిలో 8-12 రోజుల లేత నారునే నాటాలి. అందువల్ల సంప్రదాయ పద్ధతిలా ఖచ్చితంగా సీజన్ మొదట్లోనే నారుమళ్లు పోసుకునేందుకు తొందరపడాల్సిన అవసరమూ లేదు. వర్షాలు లేక, నీరు రాక నాట్లు ఆలస్యమయ్యాయని, నారు ముదిరిందని చింతించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీరు రాగానే నారు పోసుకోవచ్చు. దీనితో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ముదురునారు సమస్య శ్రీలో ఉండదు. మామూలు పద్ధతిలానే శ్రీలో కూడా పొలాన్ని మెత్తగా దుక్కి దున్ని దమ్ము చేయాలి. నేల మాత్రం తప్పనిసరిగా చదునుగా ఉండేటట్లు చూసుకోవాలి. నీరు కట్టేటప్పుడు పడికట్టు విధానానికి వెళ్లకుండా నేల తడిగా ఉండేటట్లు చూసుకోవటం అవసరం. ఇందుకోసం ప్రధాన పొలంలో మురుగునీరు పోవటానికి ఏర్పాటు చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువలను ప్రతి 2-4 మీటర్ల దూరానికి 1 చొప్పున తీసుకోవాలి. ఆఖరు దుక్కిలో విస్తృతంగా రకరకాల సేంద్రియ ఎరువులు వాడాలి. పచ్చిరొట్ట పైరులు, పచ్చి ఆకు ఎరువులు, పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, వర్మి కంపోస్ట్, ఇలా లభ్యతను బట్టి సేంద్రియ పదార్థాన్ని నేలకు అందించాలి.
దుక్కిలో సాధారణ పద్ధతికి సిఫారసు చేసిన రసాయన ఎరువుల్నే వాడతాం. పైపాటుగా ఎలాంటి రసాయన ఎరువుల్ని స్త్రీలో వాడనవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు పద్ధతులు ఏ ఏ అంశాల్లో విరుద్ధంగా ఉంటాయో చూద్దాం. వ్యత్యాసాలు. నీరు పెట్టగలిగితే సాధారణ పద్ధతి అన్ని పరిస్థితులకు అనుకూలమే. స్త్రీ పద్ధతి మాత్రం మురుగునీటి వసతి లేని పొలాలు, చౌడు భూములకు పనికిరాదు. అది మినహా స్త్రీ విధానం అన్ని ప్రాంతాలు, పరిస్థితులకు, అన్ని సీజన్లలోనూ, అన్ని రకాల భూములకు, అన్ని నీటి వనరులకు అనువైంది. రైతువారి పద్ధతిలో ఎకరానికి 20 నుండి 25 కిలోల వరకు విత్తనం వాడతాం. అదే స్త్రీ పద్ధతిలో ఎకరానికి 1 నుండి 2 కిలోల విత్తనమే సరిపోతుంది. మామూలు పద్ధతిలో ఎకరాకు సరిపోయే నారు కోసం 5 సెంట్ల విస్తీర్ణంలో నారు పోస్తారు. పలుచగా నీరు కడుతూ ఉంటే విత్తనం మొలకెత్తుతుంది. పైపాటుగా ఎరువులు, అవసరమైతే సస్యరక్షణ మందులు ఉపయోగించాల్సి వస్తుంది. 30-40 రోజుల నారును పీకి కట్టలుగా కట్టి నాట్లకు సిద్ధం చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్ధతిలో పనితీరు చాలా మోటుగా ఉంటుంది. కాబట్టి మొక్క ఒత్తిడికి గురవుతుంది. స్త్రీ విధానంలో నారుమడి పెంపకం అత్యంత కీలకం. అణువణువునా జాగ్రత్తలు అవసరమైన సున్నితమైన అంశం. ఎకరంలో ఊడ్చేందుకు 1 సెంటు నారుమడి సరిపోతుంది. మంచి మొలక శక్తి, ఆరోగ్యమైన నారు కోసం నాణ్యత గల విత్తనాన్ని ఎన్నుకోవాలి. విత్తనాన్ని 1% ఉప్పు ద్రావణంలో వేసి పైకి తేలే తాలు, తప్ప గింజల్ని వేరు చేయాలి. వెంటనే మంచినీటితో కడిగి నీళ్లలో నానబెట్టి మండెకట్టిన, మొలకెత్తిన విత్తనం చల్లాలి. భూమిని మెత్తగా దున్ని దమ్ము చేయాలి. 1 మీటరు వెడల్పు, 20 మీటర్ల పొడవులో ఎత్తునారుమళ్ళు తయారు చేయాలి. మడి చుట్టూ కాలువ తీసి మట్టిని పైన వేసి ఎత్తుగా తయారు చేయాలి. చిదికిన మెత్తని పశువుల ఎరువును 1 పొరగా చల్లాలి. దానిమీద మొలకెత్తిన విత్తనాన్ని చల్లాలి. మరోసారి పలచగా మెత్తటి పశువుల ఎరువును చల్లాలి. దీనిపైన గడ్డి కప్పాలి. రోజ్ క్యాన్తో నీళ్లు రోజు 2 పూటలా చల్లుతూ ఉండాలి. మొక్కలు మొలిచాక గడ్డి తీసేయాలి. 8 నుంచి 12 రోజుల్లో నారు మొక్క 2 ఆకులతో బలంగా నాటుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. మొక్కను తీసేటప్పుడు వేరు, వేరు చుట్టూ ఉన్న మట్టి, గింజ ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తగా, సున్నితంగా తీయాలి. మామూలు పద్ధతిలో మొక్కల మధ్య 1 నిర్ణీత దూరం అంటూ లేకుండా ఒక్కో కుదురుకు 3-4 మొక్కలు, నాట్లు ఆలస్యమైన పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువగా కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. స్త్రీలు నాటే పద్ధతి విభిన్నంగా ఉంటుంది.
పొలాన్ని దమ్ము చేసి చదును చేసి అధికంగా ఉన్న నీటిని తీసివేసి నాటేందుకు సిద్ధం చేసుకున్నామంటే ఇక గీతలు గీయవచ్చు. మార్కర్ సహాయంతో ఎటు చూసినా 25 సెంటీమీటర్లు ఉండేలా గుర్తుపెట్టుకోవాలి. నిలువు అడ్డగీతలు కలిగిన ప్రాంతంలో జాగ్రత్తగా నేర్పుగా పైపైన ఒక్కో మొక్కను మట్టి గింజతో సహా తీసుకెట్టాలి. మన రైతులే రూపొందించిన రోలర్ మార్కర్ను వాడి ఒకేసారి రెండు వైపులా గీతలు గీయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కలుపు నిర్మూలనకు కలుపు మందులను కూలీలను వినియోగించే పద్ధతి ఆచరణలో ఉంది. కలుపుని అదుపులో ఉంచేందుకు నీటిని అస్తమానం పెడుతూ ఉండాలి. వరుసల్లో నాటం కాబట్టి అంతర కృషి సాధ్యపడదు. శ్రీ పద్ధతిలో నీరు నిల్వ ఉండదు, అందువల్ల కలుపు సమస్య ఎక్కువ. నాటిన 10వ రోజు నుంచి 10 రోజుల వ్యవధితో 4 సార్లు రోటరీ వీడర్ను నడపాలి. దీనివల్ల కలుపును ఎక్కడికక్కడ నేలలోనే అణగద్రొక్కటం సాధ్యపడుతుంది. రోటరీ వీడర్ను నడిపినప్పుడు నేల తిరగబడి వేర్లకు గాలి సరఫరా బాగుంటుంది. ప్రతిసారి హెక్టారుకు 1 టన్ను పచ్చిరొట్ట నేలకు అందడం వల్ల సేంద్రియ పదార్థం విలువైన సూక్ష్మరాశితో భూమి బలోపేతం అవుతుంది. దీనివల్ల వేరు బాగా వృద్ధి చెందుతుంది. పిలకలు ఎక్కువగా వేస్తుంది, పైరు ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణ విధానంలో నీరు ఎప్పుడూ పొలంలో నిల్వ ఉంటుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ నీరు నిల్వ ఉండేటట్లు పెట్టడమే రైతుకు అలవాటు. శ్రీ పొలంలో తేమ ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. పంట అన్ని దశల్లోనూ తడిగా ఉండేటట్లు చూసుకుంటే చాలు. ఏం రాయుడు గారు, ఓ ఎత్తేద్దామా? ఓ పట్టుపడదాం. మీకు షుగర్ ఉంది, చూసి కాయండి పందెం. అలాగే నాకు షుగర్ ఉంది కానీ దానివల్ల వచ్చే సమస్యలు లేవు. కారణం డయాగోల్డ్. అగ్రిగోల్డ్ వారి డయాగోల్డ్ మధుమేహం ఇక బాధించదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నా అభివృద్ధి గురించేనా? నా అభివృద్ధి రహస్యం ఇదే. ఉత్తమ రైతు యొక్క విజయ రహస్యం క్రోమోర్ 2828 కాంప్లెక్స్ ఎరువు. ఆర్థోఫిటాయిల్ వాడిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు, దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మరేది లేదు. 11 విశిష్ట మూలికలు, 7 అపూర్వ తైలాలు కలిసిన ఆర్థోఫిటాయిల్. నవ నవ నాడే పైరును అడుగు. కళకళ నాడే రైతు కుటుంబం. బాయ్ శ్రీ స్త్రీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్ శ్రీ స్త్రీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. బాయ్ శ్రీ స్త్రీ విక్రమ్ నెంబర్ 11 రోజంతా ఉల్లాసంతో గడపండి. స్త్రీలో రైతుల అపోహలు, సమస్యలు, పరిష్కార మార్గాలు. ఏదైనా ఒక కొత్త పద్ధతికి
మొదట్లో సానుకూలత కంటే సందేహాలే ఎక్కువగా అనుభవమవుతుంటాయి. ఇంత తక్కువ విత్తనం, లేతనారు ఊడ్చటం, చిన్న మొక్క బలంగా దుబ్బు చేయటం, బీడర్తో కలుపును అదుపు చేయటం, తక్కువ నీటితో ఘనమైన పంట, అసలు సాధ్యపడేదేనా? సంభ్రమాశ్చర్యాలు, సందేహాలు, అనుమానాలు ప్రారంభంలో ఒక్కసారిగా మన రైతుల్ని చుట్టుముట్టాయి. మొదటిసారిగా శ్రీ పద్ధతిలో వరి సాగు చేసిన రైతాంగానికి ఎదురైన ఇబ్బందులేమిటో చూద్దాం. ఖచ్చితమైన దూరంలోనే నాట్లు వేయడం, రోటరీ వీడర్ నడపడం లాంటి పనులకు కూలీలు అధిక సంఖ్యలో అవసరం కాదా? ఇలా శ్రీ పద్ధతికి సంబంధించిన ప్రతి అంశం ఆచరణకు ఎక్కడ వీలవుతుందిలే అన్న నిరాశాన్ని తూర్పులే వెలువడ్డాయి. ఎత్తునారుమడి తయారు చేయడంలో బురదగా ఉన్న మట్టి పక్కల నుంచి జారిపోవడం వల్ల ఇబ్బందులు. సగం మాగిన పశువుల ఎరువు వాడుతుంటే మొలకలు చనిపోవడం, చెదలు, ఇతర చీడల సమస్యలు, మొలకలు ఎర్రబారడం, లేలేత నారు మొక్కల వేర్లు నల్లబడడం, చలికాలంలో మొలక శక్తి, మొలక పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండడం, ఫలితంగా నాట్లు ఆలస్యమవడం. సరిపడినంత పశువుల ఎరువు లభ్యం కాకపోవటం, 25 సెంటీమీటర్ల దూరం పాటించటంలో ఇబ్బందులు, 10 నుంచి 12 రోజుల లేత మొక్కల్ని వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా పైకి లాగడం, వాటిని ప్రధాన పొలంలో మళ్లీ జాగ్రత్తగా నాటడంలో కూలీలు విఫలమవటం, కూలీలకు నైపుణ్యం లేక సమస్యలు, నల్ల నేలల్లో రోటరీ వీడర్ తిప్పడంలో సమస్యలు, పూర్తిగా లేదా కొంత ఆరుదలకొచ్చినప్పుడు నేల గట్టిపడటం వల్ల లేదా బురదలో చుట్టుకుపోవటం వల్ల వీడర్ నడపడంలో ఇబ్బందులు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే స్త్రీకి 50 నుండి 100% అధికంగా కూలీలు అవసరమవడం, పెరిగిన కూలీ ఖర్చులు. రైతులు సమస్యల్ని అధిగమించిన తీరు, శాస్త్రవేత్తల పరిశోధనకు పంట పొలానికి మధ్య వారధులు వ్యవసాయదారులే. శ్రేష్టమైన శ్రీ విధానం మొదట్లో కొత్తగా అనుసరించలేనిదిగా అనిపించిన విధానంలోని గొప్పదనం, ప్రోత్సాహకరమైన ఫలితాల్ని చవిచూసిన రైతులు తమంత తామే వాటికి తగ్గ పరిష్కార మార్గాల్ని ఆవిష్కరించారు. స్త్రీని ఒక సవాలుగా తీసుకుంటూ అన్ని ఇబ్బందుల్ని స్వయంగా ఎదురొడ్డారు. ఎలానో చూద్దాం. బురద పదునులో ఎత్తు నారుమళ్ల తయారీ, మట్టి జారువాలే సమస్యల్ని అధిగమించేందుకు రైతులు రకరకాల పద్ధతులు ఆచరించారు. ఉదాహరణకు, మడి చుట్టూ చెక్కలు లేదా వెదురు కర్రల్ని అమర్చటం, లేదా గడ్డితో పెనవేసిన ఎంట్లు మడికి చుట్టి మట్టితో కప్పటం, అరటి బోదెలు, మట్టి ముంతలు, గోనె సంచుల పైన నారు పెంచటం, పశువుల ఎరువును ఉపయోగిస్తూ ఎత్తునారుమళ్లు తయారు చేసి నారు పెంచటమే అన్ని విధాలా శ్రేయస్కరం. పలుచగా వరి పొట్టుతో పాటు బాగా చివికిన పశువుల ఎరువును విత్తనాలు చల్లకముందు, చల్లాక